ఓం నమశివాయ. ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అతిరథ మహారథులు అన్నటువంటి పేరుని మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. అసలు ఈ అతిరథ మహారథులు అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మనం చూస్తూ ఉంటాం, సాహిత్య కార్యక్రమాలు కానీ, సంగీత కార్యక్రమాలు కానీ, అలానే రాజకీయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ, లేదా ఇంకేదైనా సామాజిక కార్యక్రమాలు కానీ ఏవైనా నిర్వహించేటప్పుడు మనం ఎవరినైతే అతిథుల్ని ఆహ్వానిస్తామో, పెద్దల్ని ఎవరినైతే మనం ఆహ్వానిస్తామో, వారి పేర్ల మీద మనం బ్యానర్స్ రాయటం అనేది పరిపాటిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ బ్యానర్స్ రాయకుండానే అతిరథ మహారథులకి స్వాగతం అన్నటువంటి బ్యానర్స్ను కూడా మనం కట్టడం అనేది చూస్తూ ఉంటాం. అయితే అతిరథ మహారథులు అనంటే ఎవరు? మనం పిలిచినటువంటి వాళ్ళు అతిరథ మహారథులు అవుతారా? కాదా. కాబట్టి మనం పిలిచినటువంటి వాళ్ళకి ఈ పేరు పెట్టడం భావ్యంగా ఉంటుందా, భావ్యంగా ఉండదా అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అతిరథ మహారథులు అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే, దీనిని మనం ఏ సందర్భాల్లో వాడాలి, ఎవరికి వాడాలి అన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం అతిరథ మహారథుల్లో ముందు రథి అంటే ఎవరో మనం తెలుసుకుందాం. రథి అంటే ఏకకాలంలో 5,000 మంది సైన్యంతో యుద్ధం చేయగలిగినటువంటి మహాపరాక్రమశాలి ఎవరైతే ఉంటారో వారిని రథి అంటారు. అంటే ఏకకాలంలో 5,000 మంది సైనికులతో ఒక్కడే పోరాటం చేయగలిగిన వాడే రథి. వాళ్ళకు కొంతమంది మనం ఆ పరాక్రమవంతులు ఎవరున్నారో మనం తెలుసుకుందాం. వారిలో సోమదత్తుడు అంటే ఎవరయ్యా? ఈ సోమదత్తుడు అంటే భూరిశ్రవడు అన్నటువంటి ఒక మహా బలశాలికి తండ్రి ఈ సోమదత్తుడు. ఈ భూరిశ్రవడు కౌరవుల పక్షాన మహాభారత యుద్ధంలో వారి పక్షాన యుద్ధం చేసి సాత్యకి చేతిలో మరణించినటువంటి వాడు భూరిశ్రవడు. ఆ భూరిశ్రవడు యొక్క తండ్రే ఈ సోమదత్తుడు. అలానే సుదీక్షణుడు, శకుని, శిశుపాలుడు, అలానే ఉత్తరుడు, కౌరవులలో 90 మంది, అలానే శిఖండి, ఉప పాండవులు, వీళ్ళందరూ కూడా ఏకకాలంలో 5,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ రథి అని కూడా అంటం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పేరు సుదీక్షణుడు. ఈ సుదీక్షణుడు అంటే ఎవరయ్యా? అంటే కాంభోజరాజు. ఇతను కూడా కౌరవ పక్షపాతి, కౌరవుల పక్షాన ఈయన కూడా యుద్ధం చేసినటువంటి వాడు. అలానే శకుని గురించి మన అందరికీ తెలిసిందే, ఈయన కౌరవ పక్షపాతి. మహాభారత యుద్ధం జరగటానికి కారణభూతుడు ఎవరంటే ఈ శకుని అన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. అలానే శిశుపాలుడు కృష్ణుడి యొక్క కథ మనకు తెలిసిందే. ఆ శిశుపాలుడు కూడా 5,000 మందితోటి ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమశాలి. అలానే ఉత్తరుడు. ఈ ఉత్తరుడు అంటే ఎవరంటే విరాటరాజు. అంటే పాండవులు అజ్ఞాతవాసానికి వచ్చినప్పుడు ఈ విరాట నగరంలోనే ఉండి వాళ్ళ అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఆ రాజ్యానికి రాజు ఉత్తరుడు. అలానే కౌరవులు అంటే 100 మంది కౌరవులు అని మనకు తెలుసు. ఈ కౌరవులలో 90 మంది కౌరవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరాక్రమశాలులే. వీళ్ళందరూ కూడా ఏకకాలంలో 5,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి మహా బలసంపన్నులు. అలానే శిఖండి గురించి మనకి చెప్పేది ఏమిటి? మనకి భీష్ముడి యొక్క చావుకి కారణమైనటువంటి వాడు శిఖండి. అలానే ఉప పాండవులు అన్నవాళ్ళు ఎవరంటే పాండవుల యొక్క కుమారులు. వీళ్ళు కూడా ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వీళ్ళు. ఇక అంటే రథి అంటే 5,000 మందితోటి ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు అతిరథుల గురించి తెలుసుకుందాం. అతిరథులు అంటే ఎవరంటే రథికి 12 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. అంటే రథి ఏకకాలంలో 5,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. అంటే అతిరథులు 12 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, అంటే 5,000 × 12 అంటే 60,000 మందితోటి ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి మహా బల వంతులైనటువంటి వాళ్ళు ఎవరంటే ఈ అతిరథుల యొక్క దీనిలోకి వస్తారు. వాళ్ళు ఎవరున్నారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వీళ్ళలో లవకుశులు, కృతవర్మ, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, ద్రుపదుడు, యుయుత్సుడు, విరాటుడు, అకంపనుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, ఘటోత్కచుడు, ప్రహస్తుడు, అంగదుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, జయద్రథుడు, వికర్ణుడు, యుధిష్ఠరుడు, నకులుడు, సహదేవుడు, ప్రద్యుమ్నుడు.
వీళ్ళందరూ కూడా మనకి అతిరథుల యొక్క కేటగిరీలోకి వచ్చేవాళ్ళు అనమాట. అంటే ఈ అతిరథుల్లో మనం చూడండి, లవకుశుల గురించి తెలుసుకుందాం. ఈ లవకుశులు అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క కుమారులు. అంటే వీళ్ళు కూడా 60,000 మందితోటి ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ ఆశ్రమానికి అశ్వం, శ్రీరాముడి యొక్క అశ్వమే వస్తే అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ అశ్వాన్ని బంధించి మా రాముడి యొక్క సైన్యంతో యుద్ధానికి తలపడినటువంటి మహావీరులు వారు. అలానే కృతవర్మ, కృతవర్మ అంటే ఎవరై అంటే యాదవ యోధుడు ఈయన. ఈయన శ్రీకృష్ణుడికి సమకాలికుడు ఈ కృతవర్మ. అలానే కృపాచార్యుడు, కౌరవులకి పాండవులకి గురువు ఎవరై అంటే ఈ కృపాచార్యుడే. అలానే భూరిశ్రవుడు, భూరిశ్రవుడు గురించి మనం ఇందాక చెప్పుకున్నాం, సోమదత్తుడి యొక్క కుమారుడని. సోమదత్తుడు 5,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి వాడు. వాళ్ళ కుమారుడు భూరిశ్రవుడు 60,000 మందితోటి ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి వాడు. సాత్యకి చేతిలో ఇతను మరణించాడు. అలానే ద్రుపదుడు, ద్రోణుడికి సహాధ్యాయి, ద్రోణుడికి మంచి మిత్రుడు ఈ ద్రుపదుడు. అలానే యుయుత్సుడు, కౌరవులలో 100 మంది కౌరవులలో ఈ యుత్సుడు కూడా ఒకడు. అలానే విరాటుడు, విరాటుడు గురించి మనం చెప్పుకుందాం. అలానే అకంపనుడు, ఈ అకంపనుడు అంటే ఎవరై అంటే సుమాలి యొక్క కుమారుడు. అంటే రామాయణ కాలంలో సుమాలి అన్నటువంటి ఆయన ఉన్నాడు, ఆ సుమాలి యొక్క కుమారుడు. అలానే సాత్యకి, ఈ సాత్యకి అంటే ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. అర్జునుడితోటి కలిసి ఆయన యుద్ధ విద్యల్ని నేర్చుకున్నటువంటి వాడు, అర్జునుడికి సహాధ్యాయిగా ఉన్నటువంటి వాడు సాత్యకి. అలానే దృష్టద్యుమ్నుడు, అతను ద్రౌపదిని యొక్క కుమారుడు, ద్రౌపది యొక్క అన్న అన్నటువంటి విషయాన్ని కూడా మనకి తెలుస్తూ ఉంది. అలానే కుంతిభోజుడు, ఈ కుంతిభోజుడు ఎవరయ్యా అంటే యాదవుల యొక్క రాజు. అలానే ప్రహస్తుడు, రావణుడి యొక్క సేనానాయకుడు ఈ ప్రహస్తుడు. అలానే ఘటోత్కచుడు, ఘటోత్కచుడు మనకి తెలిసినటువంటిదే కదా, ఈ ఘటోత్కచుడు భీముడి యొక్క కుమారుడు, ఎంతోమందిని సంహరించినటువంటి వాడు. అలానే అంగదుడు, ఈ అంగదుడు ఎవరంటే వాలి యొక్క కుమారుడు. ఈయనే మనకి ద్వాపర యుగంలో ఒక బోయవాడిగా జన్మించి శ్రీకృష్ణ అవతారం పరిసమాప్తి కావటానికి కారణమైనటువంటి వాడు ఈ అంగదుడు. అలానే జయద్రథుడు, జయద్రథుడు అంటే సైంధవుడు, అంటే కౌరవుల యొక్క ఏకైక సోదరి అయినటువంటి దుశ్శల యొక్క భర్త ఎవరైతే ఉన్నాడో అతనే ఈ సైంధవుడు. ఈయననే జయద్రథుడు అని మనం పిలవటం కూడా జరుగుతుంది. అలానే వికర్ణుడు, ఈ వికర్ణుడు ఎవరై అంటే కౌరవులలో మూడవ వాడే ఈ వికర్ణుడు. అలానే నకులుడు, సహదేవుడు, యుధిష్ఠిరుడు, ప్రజమ్నుడు, వీళ్ళందరూ కూడా ఏకకాలంలో 60,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి బలవంతులు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏమంటున్నాం, అతిరథులు అంటున్నాం. అంటే రథి అంటే 5,000 మందితోటి యుద్ధం చేయగలిగిన వాడు, అతిరథి అంటే 60,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి వాడు. ఇప్పుడు మనం మహారథుల గురించి చెప్పుకుందాం. ఈ మహారథులు ఎలా ఉంటారా అంటే అతిరథులకి 12 రెట్లు ఎక్కువ బలం కలిగిన వాళ్ళట. అంటే ఈ అతిరథులు 60,000 మందితోటి యుద్ధం చేయగలిగిన వాళ్ళు. అంటే ఈ మహారథులు వాళ్ళకి 12 రెట్లు ఉంటారు కాబట్టి 60,000 × 12 అంటే 720,000 మందితోటి ఏకకాలంలో ఒక్కడే యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమవంతులు ఎవరై అంటే ఈ మహారథులు. ఈ మహారథులు ఎవరున్నారో మనం తెలుసుకున్నాం. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగదుడు, అశ్వత్థామ, అతికాయుడు, భీముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రావణుడు, భగదత్తుడు, నరకాసురుడు, లక్ష్మణుడు, బలరాముడు, జరాసంధుడు, వీళ్ళందరూ కూడా మనకి మహారథుల యొక్క కేటగిరీలోకి వచ్చేవాళ్ళు అనమాట. చూడండి, రాముడు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి. మనందరం కూడా రామో విగ్రహవాన్ ధర్మ అని రాముడిని గురించి మనం కొలుస్తూ ఉంటాం. అటువంటి రాముడు రావణాసురుణ్ణి సంహరించడానికి అవతరించినటువంటి వాడు, రావణాసురుణ్ణి లంకని ధ్వంసం చేసినటువంటి వాడు రాముడు. ఈయన ఏకకాలంలో 720,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి పరాక్రమవంతుడు రాముడు. అలానే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు కూడా దశావతారాలలో ఒక అవతారమే. అలానే బలరాముడు కూడా దీంట్లో ఉన్నటువంటి వ్యక్తే, ఆయన కూడా దశావతారాలలో ఒకడు. అలానే అభిమన్యుడు, ఏదైతే పద్మవ్యూహం ఉందో ఆ పద్మవ్యూహంలో ఛేదించడానికి వెళ్ళి వీరమరణం పొందినటువంటి వాడు అభిమన్యుడు. అలానే వాలి, అలానే అంగదుడు, అశ్వత్థామ, అశ్వత్థామ అంటే మనకు తెలుసు ద్రోణుడి యొక్క
కుమారుడు, అలానే అతికాయుడు రావణాసురుడు యొక్క కుమారుడు. ఇతను లక్ష్మణుడు, ఇతన్ని సంహరించాడు. రావణాసురుడు ఎందుకు అంత అహంకారం, ఆయనకి యుద్ధకాంక్ష అంటే ఇటువంటి బల సంపన్నులు ఆయన దగ్గర అనేక మంది ఉన్నాడు. ఆ అతికాయుడు ఆయన కుమారుడు, ఆయన కూడా ఏకకాలంలో 720,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి మహా పరాక్రమశాలి. అలానే భీముడు, భీముడు గురించి చెప్పేదే ఉంది. ఆయన గదాయుద్ధంలో ఆరితేరినటువంటి వాడు, భుజబలంలో భుజబల సంపన్నుడు భీముడు. అలానే కర్ణుడు, కర్ణుడంటే అర్జునుడికి సమానమైనటువంటి వాడు. కాబట్టి కౌరవుల పక్షాన కర్ణుణ్ణి దుర్యోధనుడు అర్ధరాజ్యం ఇచ్చి కర్ణుణ్ణి వాళ్ళ దీనిలో చేర్చుకున్నాడు. అలానే అర్జునుడు, అర్జునుడు అంటే సవ్యసాచి. కాబట్టి ఈ మహాభారత యుద్ధానికి విజయాన్ని చేకూర్చినటువంటి వాడు ఎవరై అంటే అర్జునుడు, అలానే భీష్ముడు. భీష్ముడు వీళ్ళందరూ కూడా భీష్మ పితామహుడు. ఆయన ప్రతిజ్ఞ చేసి వివాహం లేకుండా ఈ కౌరవులని పాండవులని అందరినీ ఎక్కదీసుకొచ్చినటువంటి వాడు భీష్మ పితామహుడు. అలానే ద్రోణుడు, అలానే కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రావణుడు. రావణాసురుడు కూడా అంతటి బల పరాక్రమవంతుడు కాబట్టి ఆయన పరమ శివభక్తుడు. అందుకని ఆయనని ఆయన కూడా రాక్షస వంశంలో జన్మించినటువంటి వాడే. కానీ రావణాసురుడిని మటుకు రావణ బ్రహ్మ అని అన్నారు. అటువంటి శివుడి మీద అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు బలసంపన్నుడు. అలానే భగదత్తుడు, అలానే నరకాసురుడు. నరకాసురుడు అంటే తెలుసు కదా, అతను కూడా భయంకరమైనటువంటి రాక్షస వంశంలో జన్మించినటువంటి వాడు నరకాసురుడు. అలానే లక్ష్మణుడు, రాముడి యొక్క తమ్ముడుగా ఈయన కూడా రాముడు ఎంతటి ధైర్య పరాక్రమవంతుడో అంతటి పరాక్రమ సంపన్నుడు లక్ష్మణుడు. అలానే బలరాముడు, అలానే జరాసంధుడు. జరాసంధుడు అంటే మనందరికీ తెలిసిందే, జరాసంధుడికి భీముడికి 27 రోజుల పాటు భీకరమైనటువంటి పోరాటం జరిగినప్పుడు జరాసంధుడిని సంహరించలేనటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడి యొక్క సలహాతోటి ఆ జరాసంధుడి రెండు శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి అటు ఇటు వేసిన నుంచి జరాసంధుడిని సంహరించినటువంటి సందర్భాన్ని కూడా మనం చరిత్రలో తెలుసుకుందాం. అటువంటి జరాసంధుడు కూడా 720,000 మందితోటి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనకి అర్థమైనటువంటి విషయం ఏమిటంటే రథి అంటే ఎవరు, అతిరథి అంటే ఎవరు, మహారథి అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని, వాళ్ళ బలం ఎలాంటిదో అపారమైనదో మనం తెలుసుకుందాం. కాబట్టి మనం అతిరథ మహారథులు అని మనం ఎవరి పేరు మీదైనా వేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళు దీనికి తగినటువంటి వాళ్ళ కాదా అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు నిర్ణయించుకున్నాం అనుకోండి. ఈ పదాన్ని మనం వాడవచ్చా వాడకూడదా, మనం అతిరథ మహారథులు అని పిలిచేటటువంటి వాళ్ళు ఈ మూడు కేటగిరీల్లో ఉన్నారా లేదా అన్నటువంటి విషయాన్ని మనం కనుక తెలుసుకుంటే మనం పిలిచినటువంటి వాళ్ళకు కూడా ఈ పేరు పెట్టడం వల్ల వాళ్ళకు కూడా సొబగు వచ్చేటటువంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం అతిరథ మహారథుల గురించి తెలుసుకుందాం. పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను విన్నవించాను. కాబట్టి వీళ్ళందరూ కాకుండా ఇంకా చరిత్రలో ఎంతమంది మహానుభావులు అతిరథ మహారథులుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం పురాణాల్లో చరిత్రలో కూడా చదువుకొని ఉన్నాం. కాబట్టి అతిరథ మహారథులు అంటే మనందరికీ తెలిసింది. కాబట్టి రేపు మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.